పరిలక సార్ సార్ వెన్నచర్ల నుంచి మేడం మేము మాట్లాడేది ఇక్కడ ప్రచారానికి వస్తే దాడులు చేస్తుంది మేడం ఇక్కడ మా తమ్ముడు పైన దాడి చేసి మాకు ప్రొటెక్షన్ కావాలి మేము కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన శిరీష అలియాస్ బరిలక్క తమ్ములపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించి పాపులర్ అయిన శిరీష అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసి అధికార ప్రతిపక్ష పార్టీలకు పోటీగా ప్రచారంలో దూసుకుపోతోంది ఎన్ని బెదిరింపులు వచ్చినా ధైర్యంగా నిలిచి గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న బరిలకకు నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పాటలు నినాదాలు పోటెత్తుతున్నాయి స్వచ్ఛంద సంస్థలు బ్యానర్లు ఎన్నికల సామాగ్రిని ఆమెకు అందిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మంగళవారం పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన శిరీష ఆమె తమ్ముళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ దాడిపై స్పందించిన బరిలక్క తమపై ఏ పార్టీ వాళ్ళు దాడి చేశారో తెలియదని తెలిపింది అయితే తన వల్ల ఓట్లు చీలుతాయన్న భయంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది తన మానాన తాను ఎన్నికల ప్రచారం చేసుకుంటే దాడులు చేస్తారా అని మండిపడింది బరిలక్క తమ్ముళ్లపై దాడిని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు ఆమెకు వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామ పంచాయతీ మేడం మేడం ప్రజెంట్ బరిలక్క మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మేడం ఎమ్మెల్యే క్యాండిడేట్ బరిలక్క మన స్వతంత్ర అభ్యర్థి బరిలక్క తమ్ముని అటాక్ చేశారు మేడం కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ స్వతంత్ర అభ్యర్థి బరిలక్క బరిలక్క శిరీష కర్ణే శిరీష ఎమ్మెల్యే క్యాండిడేట్ మేడం ఇప్పుడు నామినేషన్లో ఉంది ప్రచారంలో తిరుగుతుంటే వాళ్ళ తన తమ్ముని పైన దాడి చేసిండు దాడి చేయడు అవును మేడం అవును మేడం ఓకే మేడం వెల్కమ్ ఓకే వెల్కమ్ వండబుల్ జీరో కొట్టు.